దుక్కు కనబడుతుంది కదా చిన్న కొబ్బరి మొక్కలు ఇందులో మిరపతో కదా అని చెప్పి దున్నెత్తున్నాము ఇంతకుముందు బలంగా ఉంటుందని చెప్పేసి కొబ్బరి చేను వేసాము ఇప్పుడు దున్నిచ్చేస్తున్నాము నీట్గా కావాలి ఎరువులు కొట్టి నీట్గా లోతుగా దగ్గరగా పెట్టి దున్నిచ్చి మిరప మొక్కలు వేసి ఆపేయాల్సింది సరే చూస్తాం ఎంతవరకు కాస్తాం నేను చూడండి దుక్కి దున్నాను అన్న మొన్నే దగాలకి కలుపు మందు కొట్టి నీట్గా చూసారా చచ్చిపోయింది అది అక్కడ మొక్కలు మొదలు నాకు తెల్లతెల్లగా ఉంది కదా అది కూడా ఈ మొక్క మొదలను మర్చిపోయాను కలుపు మందు కొట్టడం అందుకే మర్చిగా ఉంది ఇది చూడండి ఈ మొదల తెల్లగా ఉంది కదా మొత్తం చచ్చిపోయింది ఇక్కడి చుట్టూరు ఏదైనా దుక్కు దున్నప్పుడు ఈ దుమ్ములు వేసింది కదా ఈ దుమ్ములు వేసినప్పుడు దున్నించుకుంటే దుక్కు బాగుంటుంది దుక్కు బాగుంటుంది చేను ఏ చేను వేసినా కానీ బాగా లేస్తుంది సరే మిరప తోట వేసిన తర్వాత మొత్తం చూపిస్తాను పూర్తిగా వేసేసిన తర్వాత మిరపతోట వేసిన తర్వాత కాసాక ప్రతి వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదే మా మోటార్ పోసే నీళ్ళు గొయ్య ఆయన చాలా జాగ్రత్త చూస్తున్నాడు కొబ్బరి మొక్కలు పాడవకుండా కానీ గడ్డి మట్టికి బాగా పట్టేసింది మరి ఇది తోట వేసిన తర్వాత మళ్ళీ మొలుతుందో ఏం చేస్తుందో కానీ ఈ గడ్డి చూడటం అసలు ఎంత పచ్చగా ఉందో సరే బాయ్ ఫ్రెండ్స్.